యాక్చువల్లీ విషయం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు దగ్గర నిర్మాణం తలపెట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వివాదం గత 2.5 ఏళ్ల పైగా కొనసాగుతోంది. అయితే ఈ బాధిత రైతులు గ్రామస్తులు ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశ్రయించారు. ఇప్పటివరకు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అయితే నిర్వాహకులు మాత్రం అక్కడ అన్ని అనుమతులు తీసుకున్నాము, పంచాయతీల్లో సభలు గ్రామ సభలు నిర్వహించాం, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత నిర్మాణం తలపెట్టామంటే ఎటువంటి అనుమతులు తీసుకోలేదని ఇప్పటికే సిపిఎం జాతీయ నేత బృందా కారత్ అక్కడ పర్యటించారు. ఇష్యూ నేషనల్ లెవెల్ తీసుకెళ్తామని ఆవిడ ఫైట్ చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందా లేదా, లేదా సంబంధిత మంత్రులు దీన్ని సీరియస్ గా తీసుకుని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయాలి, గోదావరి డెల్టాకు నష్టం జరిగే పరిస్థితి తీసుకురాకూడదు, పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదు కానీ ఉన్న పరిస్థితి వాస్తవ పరిస్థితిని ఆలోచించాలని చెప్పి ఆయన ఒక విజ్ఞప్తి డిమాండ్ రెండు రకాలుగా అనుకోవచ్చు. మరి ప్రభుత్వం దీని మీద ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. మరోవైపు బందరు పోర్టుతోనే బంగారు భవిత సాధ్యమని మంత్రి నారాయణ దేవినేని ఉమా నిన్న మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు కూడా చేశారు. ఇవాళ దీని మీద లైవ్ షోలో మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకురాలు వారు జాయిన్ అవుతున్నారు, పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీనారాయణ గారు, టి లక్ష్మీనారాయణ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, లంక దినకర్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి, ఆర్థిక రంగ నిపుణులు జంధ్యాల రవిశంకర్ గారు, ఏపీసీసీ సీనియర్ నేత సీనియర్ అడ్వకేట్ పద్మ గారు. ఈ వివాదం గత 2.5 ఏళ్ల పైగా కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు గ్రామస్తులు రైతులు వినతులు పెట్టారు, చాలా మందిని కలిశారు, వామపక్షాలు దాని మీద పోరాటాలు చేశారు. అయితే నిన్న జనసేన అధినేతను ఆశ్రయించారు, దీని మీద ఆయన ప్రశ్నించారు, చాలా సందర్భాల్లో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న కూడా దీని మీద గవర్నమెంట్ ని ఎందుకు ప్రభుత్వం దీని మీద ఒక నిర్లక్ష్య ధోరణి వహిస్తోందో, ఒకవైపు నదుల అనుసంధానం అని పవిత్రత గురించి చెప్తూ మరోవైపు ఈ గోదావరి డెల్టాని కలుషితం అయ్యే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని చెప్పి, సో ఎట్లా చూస్తున్నారు మీరు ఆక్వాకు సంబంధించినటువంటి దీన్ని వ్యతిరేకించడంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటి రెండు రకాలు. ఒకటి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారనేది ఒకటి, రెండు ఏంటంటే ఆ ఫుడ్ పార్క్ వల్ల మొత్తం కూడా ఈ గోదావరి నది మొత్తం కూడా కాలుష్యం అయిపోతుంది, దాని మీద ఆధారపడి బతుకుతున్నాం, గోదావరి నది మీద ఆధారపడి దాదాపు కొన్ని గ్రామాలు కొన్ని వందల గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి జీవనోపాధి అనేటువంటి ఆధారపడి ఉంది. కనుక వాళ్ళు తీవ్రమైనటువంటి అభ్యంతరం నిజంగానే 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒక సీరియస్గా ఒక ఉద్యమం కంటిన్యూస్గా జరుగుతుంది. దాదాపు ఆ గ్రామాలలో ఎవరూ కూడా దాదాపు 3 నెలల నుంచి మగాళ్ళు ఎవరూ కూడా ఉండలేనటువంటి పరిస్థితి, అందరి మీద కేసులు పెడుతున్నారు, ఇప్పుడు మహిళల మీద కూడా బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు, ఇంకా అనేక రకాలుగా 144 సెక్షన్ ఆల్రెడీ ఉంది. ఈ మధ్య ఇటీవల కూడా వచ్చింది, జస్ట్ ఏదో బహిర్భూమికి వెళ్తున్నటువంటి లేడీస్ని కూడా మీరు ఆధార్ కార్డు ఉందా, ఈ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళేనా అని చెప్పి అడిగినటువంటి సిచ్యువేషన్, అంటే ఎట్లాంటి పరిస్థితి ఉందనేది ఒకటి కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. సరే ఆ సందర్భంలో ఒక స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆ గ్రామాలకు సంబంధించిన కొంతమందిని తీసుకుని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్తున్నారు 19వ తారీఖు ఆ గ్రామాలకు సంబంధించినటువంటి పర్యటన. అయితే ఇందులో నిజానికి నిన్న గ్రామాల ప్రజలు చాలా ఆశతో వచ్చారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఆయన ఏదైనా చేస్తారు, ఒక ఖచ్చితమైన హామీ ఇస్తారు, ఈ ఫుడ్ పార్క్ని ఆపే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారు అనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో వచ్చినట్టున్నారు. నిజానికి దానికి తగినట్టుగా ఆయన స్పందన అయితే కనిపించలేదు, ఒక హామీ ఇచ్చినట్టుగా ఆయన ఏం మాట్లాడలేదు. కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాడతాను అని ఒక బాధని ఆవేదన ప్రజలతో పాటు పోరాటం చేస్తామని చెప్పారు చెప్పారు అది అంటే వాళ్ళకు ఒక ఒక ఎష్యూరెన్స్ గా అది కనిపించినట్టు అనిపించలేదు. జనరల్గా ఏంటంటే ఇట్లాంటి ఒక సీరియస్ ఇష్యూ మీద దాదాపు ప్రజలందరూ కూడా పోరాడుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోరాటం అనేటట్టు అది ఆయన తీసుకోవాల్సిన 2.5 ఏళ్లుగా జరుగుతుంది. నిన్న ఒక్కరోజు ఆయన అంటే ఆయన హామీ ఇచ్చే పరిస్థితుల్లో ఆయన లేరు, ఒకటి పోరాటమే చెయ్యాలి. మనం అట్లా పోరాటమే చెయ్యాలి, ఆయన హామీ ఇచ్చే పరిస్థితుల్లో లేరండం కూడా కరెక్ట్ కాదు. ఆయన ఖచ్చితంగా ఆయన ఏ రకంగా ఆ రోజు ఎన్నికల ముందు నేను ఏదైనా ప్రజల తరపున నిలబడతాను, ఏదైనా సమస్య వస్తే ప్రశ్నిస్తాను, నిలదీస్తాను అనేటటువంటి మాట మీద నమ్మారు ప్రజలు కూడా. కాబట్టి ఇవాళ వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మీ అంతా మీరుగా రాజకీయాల్లోకి దూకి ప్రజల తరపున పోరాడలేకపోతే పోయారు, కనీసం వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు దీనికి సంబంధించినటువంటిది నేను ఇమీడియట్ గా నేను ఒక 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 రిలీఫ్ అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటి నమ్మకాన్ని అయితే కలిగింది. సరిపోలేదు, ఎందుకంటే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు, ప్రభుత్వం పెద్ద ఎత్తున దాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తుంది, పెద్ద ఎత్తున కేసులు పెడుతున్నారు, ఆడవాళ్ల పైన కూడా కేసులు పెడుతున్నారు. ఇంత తీవ్రమైనటువంటి నిర్బంధం ఉన్నటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించాలి. సరే ఆయన ఏదో కొన్ని సాకులు చెప్పారనుకోండి, పర్యటించకపోతే పర్యటించు, ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఒక అల్టిమేట్ ఇస్తున్నటువంటి విధంగా ఆయన మాట్లాడలేదు. ఒక నాంచివేతగా పోరాడతాను నేను కూడా అనేటటువంటి మాటే మాట్లాడలేదు.
మాట్లాడారు తప్ప ఒక బాధితులుగా వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఊరటగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదనేది ఒకటి. సరే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ కాదు ఇది. ఇవాళ ఏదైనా గానీ ప్రభుత్వం చేయాల్సినటువంటిది ఇవాళ మీరు అనుమతులు ఇచ్చామనేది తీసుకుంటున్నామనేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు వైజాగ్ లో కూడా బాక్సైట్ సంబంధించినటువంటి తవ్వకాలకు సంబంధించి కూడా పంచాయతీ అనుమతులు ఇచ్చిందనేటటువంటి ప్రభుత్వం అబద్ధం చెప్పింది. అక్కడ సర్పంచ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఎటువంటి మా గ్రామ సభ ఎటువంటి గ్రామంలో పంచాయతీ ఎటువంటి తీర్మానము చేయలేదు అనేటటువంటి చెప్పాల్సి వచ్చింది. కనుక అనుమతులు ఇచ్చామనేటటువంటి ప్రచారం అనేటటువంటి అవాస్తవం అనేటటువంటి అదే పరిస్థితి. కొంతమంది ఏమో అనుమతులు ఉన్నాయని నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్తున్నారు. అనుమతులు గ్రామ పంచాయతీలు ఏవి అనుమతులు చేయలేదు అనేటటువంటి అక్కడ ప్రజలు చెప్తున్నటువంటిది. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక నిజంగా అక్కడ పరిశ్రమ అవసరము అని అనుకున్నప్పుడు అక్కడ ప్రజలకు సంబంధించినటువంటిది వాళ్ళకి అంగీకరించేటట్టు చేయాలి తప్ప వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అనేటటువంటిది సరైనటువంటిది. మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? అంటే నిన్న వారు స్పందించాల్సిన పద్ధతిలో స్పందించలేదా, వాసిరెడ్డి పద్మ గారు చెప్పినట్టుగా ఆ స్థాయిలో భరోసా రాలేదనిపించిందా? ఇక్కడ ఇష్యూ పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించాడు స్పందించలేదనేటువంటిది కాదు. అసలు సమస్య మౌలికమైనటువంటి దాన్ని చర్చించుకోవడం మంచిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పితే రాజకీయంగానే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడా లేదా, వస్తే ఎందుకు గట్టిగా ప్రశ్నించలేదు, బీజేపీని ఎందుకు ఎక్కువగా విమర్శించలేదు, టీడీపీని ఎందుకు విమర్శించలేదు, ఇవన్నీ ఆ కోణాలు రాజకీయ రంగు పొలమడం ద్వారా ప్రజా సమస్యకి నష్టం. అదే అందువల్ల ఆయన దగ్గరికి ఎప్పుడన్నా ప్రజలు పోతే, ఇప్పుడు తుళ్ళూరుకు సంబంధించినటువంటి ప్రాంతం వాళ్ళు కానీ రైతులు పోయినప్పుడు దాని మీద ఏదో కమెంట్ చేస్తాడు, లేకపోతే పోయి పర్యటన చేస్తాడు, ఇంకెవరన్నా వస్తే దాని మీద మాట్లాడతాడు. ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం లేదు. ప్రజా సమస్యలపైన ఎవరో వచ్చి రిప్రజెంట్ చేస్తేనే కాదు, రాజకీయ నాయకత్వం ఎప్పుడూ స్పందించాలి, ప్రజల మధ్యలో ఉండాలి. ఆ విధమైనటువంటి తీరుతెన్నులతో మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు వ్యవహరించడం లేదు. ఈ సమస్య పైన కూడా రైతులు వచ్చి కొంతమంది బాధితులు వచ్చి అడిగితే దాని మీద ఏదో కామెంట్ చేశారు. సరే దాని ప్రభావం ఉండదా అంటే సహజంగానే టీడీపీని బీజేపీని బలపరిచినటువంటి వ్యక్తిగా ఆయన వేసినటువంటి ప్రశ్నకి లేవనెత్తిన సమస్యలకి తప్పనిసరిగా ప్రభుత్వం స్పందిస్తూ ఉంటుంది. ఇంతవరకు కూడా చేశారు, ఎంతవరకు పూర్తి స్థాయిలో ఆయన కనుక్కుంటారు. అందువల్ల ఇతర రాజకీయ పార్టీల కంటే ఆయన మాట్లాడితే ప్రభుత్వం స్పందిస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో కూడా ఉండడం సహజం. ఆయన బలపరిచినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ కోస్తా ప్రాంతంలోనే కాలుష్యాన్ని పెంచి పోషించేటువంటి పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నాయనేటువంటి భావన ప్రజల్లో సర్వత్రా నెలకొన్నది. థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ శ్రీకాకుళం మొదలుకొని తడ వరకు వస్తున్నాయి, తీర ప్రాంతంలోనే వస్తున్నాయి. గత ప్రభుత్వం నాడే దాదాపు 30-35 వేల మెగావాట్ల దీనికోసం అన్నీ కూడా స్కీమ్స్ తయారు చేశారు. సో ఇప్పుడు అది కొనసాగుతున్నది, అదేమి వాటికేమి బ్రేక్లు పడుతున్నా కొనసాగుతుంది. రెండోది ఆక్వా కల్చర్ పరిశ్రమ కూడా ఎక్కడో వేరే చోట రాదు, సహజంగానే కోస్తా తీరంలోనే వస్తుంది. ఆక్వా కల్చర్ ఒక పరిశ్రమగా అది కోస్తా ప్రాంతంలో బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ భూములను కూడా సాగు భూములను కూడా మార్చేసి చెరువులు చేసేసి చేసేసారు. అది రాష్ట్రానికి కూడా ఒక ప్రధాన ఆదాయ వనరుగా అభివృద్ధి చెందింది. ఇవాళ గ్రోత్ రేట్ను గురించి మాట్లాడినప్పుడు ఆక్వా కల్చర్ను గురించి చెబుతారు, ఎందుకంటే దాంట్లో మిగిలిన ప్రాంతాలు కరువు ప్రాంతాలుగా ఉండి ఇబ్బందులు పడుతున్నా, వ్యవసాయం ఇబ్బంది పడుతున్నా, వ్యవసాయ ఆధార పరిశ్రమగా దీనికి గ్రోత్ రేట్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక ప్రధానమైనటువంటి ఉపాధి కల్పన పరిశ్రమగా కూడా అది అభివృద్ధి చెందింది. కానీ ఇక్కడ చర్యలు తీసుకోవాల్సింది ఏంటంటే కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏ విధంగా నిర్మించాలి. ఆ కోస్తా ప్రాంతం అంతా విలువైనటువంటి భూములు, సారవంతమైన భూములు, మంచి పంటలు పండించేటువంటి భూమి, మాగాణి భూములు, ధాన్యాగారంగా కూడా పేరుగాంచినటువంటి. అందుకని ఈ కోణాలన్నీ కూడా ఆలోచించాలి. ఆహార భద్రత విషయం ఆలోచించాలి, సాగు భూములను డిస్టర్బ్ చేయకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే కాలుష్యాన్ని పెంచి పోషించేటువంటి వాటిని సాధ్యమైనంత వరకు నిరాకరించాల్సిన అవసరం, తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాగే తీర ప్రాంతానికి తరలించమంటున్నారు. తీర ప్రాంతానికి తరలించినా కాలుష్యం అనేటువంటిది ఉంటుంది కదా, అందువల్ల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏ విధంగా ప్రోత్సహించాలనేది ఒక విధానపరమైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రజల మనోభావాలని ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇంకా మరి నిమిషాలు మాట్లాడాలంటే దినకర్ గారు, ఒకటి పారిశ్రామిక ప్రగతికి అడ్డంకి కాదు కానీ ఇలాంటి వాటికి లైసెన్సులు ఇచ్చేటప్పుడే ప్రభుత్వాలు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందో లేదో మరి, లేదా సంబంధిత రిప్రజెంటేషన్ పంపిస్తాము, ఒకవేళ చర్య తీసుకోకపోతే కనుక కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాటానికి సిద్ధం అవుతామని పవన్ కళ్యాణ్ అన్న, అది మీరు ఎలా తీసుకున్నా మరి, హెచ్చరిక లేకపోతే సూచన లేకపోతే ఎట్లా తీసుకుంటున్నారు దాన్ని మీరు? ఏదైతే చట్టసమ్మతమైన చట్టపరమైనటువంటి అంశాలకు లోబడి ఒక పరిశ్రమ స్థాపించాలంటే ఏ ఏ అంశాలు పరిగణలు తీసుకోవాలో ఆ అంశాలన్నీ పరిగణన తీసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్లేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే చాలా స్పష్టం ఆ విషయంలో. ఈ ప్రాజెక్టుకి సంబంధించి 2011లో నాంది పడింది ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ పడి, అప్పుడేం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి లేదు. 2013కి దాదాపు అన్ని రకాల అనుమతులు అక్కడ వచ్చేసినాయి, అంటే ఎలక్షన్కి ముందు, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమి అధికారంలోకి లేదు. అంటే ఇదేదో ఇప్పటికిప్పుడు ఏదో వచ్చేసి అక్కడ యూనిట్ పెట్టేటటువంటి అనుకూల పరిస్థితులు తెలుగుదేశం సృష్టించింది అనే రకంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయో అది అవాస్తవము. చాలా క్రిస్టల్ క్లియర్గా ఇది ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు అక్కడ పెట్టినప్పుడు కాలుష్యం ఏదైతే దాని నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు, అక్కడ ఒక కాలువ ఉంది గొంతేరు అనేటటువంటి కాలువలో కలుస్తే ఆ వాటర్ కలుషితం అవుతుంది అనేటటువంటిది ప్రధాన సమస్య. భూసేకరణ వీటికి సంబంధించి ఇప్పుడు ఏం లేదు, అది ఎప్పుడో అయిపోయిన గత చర్య. నేను చెప్తున్నానండి, అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క ప్రస్తావన వచ్చిందో ప్రభుత్వం ఒక కమిటీని పంపించింది అక్కడికి, ముగ్గురు డాక్టర్ల బృందాన్ని, దీనికి సంబంధించి ప్రొఫెసర్స్ ని, డాక్టర్లు ఉన్నటువంటి బృందాన్ని, ఒకరు డాక్టర్ సందీప్, రెండు డాక్టర్ రామ్మోహన్, మూడు డాక్టర్ మధుసూదన్ రావు గారు, ముగ్గురు వెళ్ళి వారు మొత్తం కూడా చుట్టూతో ఉన్నటువంటి గ్రామాలతో సహా మొత్తాన్ని అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. వాస్తవంగా అక్కడ పెడుతున్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించి 800 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది, దాదాపు 4000 మందికి ప్రత్యక్షంగా 2000 మందికి ఏ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాజెక్టు మొత్తాన్ని కూడా క్రిటికల్ స్టడీ చేసిన తర్వాత చాలా స్పష్టంగా అక్కడ ఏదైతే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ దేశం మొత్తం మీద కూడా 26 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఆ ప్రాజెక్టు కట్టే విధానము, దానిలో వాడేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం చూస్తే కాలుష్యరహిత పరిశ్రమగా అక్కడ వచ్చేటటువంటి అవకాశం కలిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడైనా ఆక్వా ప్రాసెసింగ్ కి సంబంధించి దాని చెప్తానండి, చెప్తాను, అపోహలు ఉన్నాయి. అప్పటికే 40 యూనిట్స్ వరకు ఇట్లాంటివి అక్కడ ఉన్నాయి, ఆ యూనిట్స్ లాగే ఇలాగో ఇది కూడా అలాంటి యూనిట్ అనేటటువంటి అపోహలు, దాన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైతే ఆ ప్రాసెస్ లో ఆ తలభాగాన్ని విడిచేస్తారో ఆ తలభాగాన్ని జనరల్ గా వేస్ట్ కింద పారేస్తారు. అలా కాకుండా దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేసి ఫార్మాసిటికల్ కంపెనీస్ కి అవసరమైనటువంటి వాడుకునేదానికి ఇది చేశారు, దాన్ని రీసైక్లింగ్ ద్వారా అక్కడ ఎటువంటి వ్యర్థాన్ని బయటికి వెళ్లకుండా చేశారు. ఏ విధంగా కూడా ఆ కాలువకి ఏదైతే గుంతేరు కాలువకి కలుస్తుంది ఇది వ్యర్థాలు అనేటటువంటి ఒక భయం ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేయాలంటే వాస్తవాలు తెలుసుకోవడానికి ఆ కమిటీ చేసింది, కమిటీ అధ్యయనం చేసింది, స్పష్టత ఇచ్చింది. అది కూడా ఆ పర్టికులర్ యూనిట్ ఆరెంజ్ జోన్ లో ఉంది. ఆరెంజ్ కేటగిరీ అంటే ఏంటి, కాలుష్య రహిత పరిశ్రమ అని అర్థం. చాలా స్పష్టంగా వారు వాడేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ దేనిదైనా కానీ చూసిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ చూస్తున్నాం గత 2.5 సంవత్సరం నుంచి, మరి అంతకు ముందు కూడా 2 సంవత్సరాల ముందు భూసేకరణ జరిగింది, అనుమతులు అన్ని వచ్చినాయి, అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ 2.5 సంవత్సరం ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఏదో విధంగా ఒక అవాంతరం సృష్టించటము, ఒకవైపు ఉద్యోగాలు సృష్టించిన ప్రతిపక్షాలు ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు రైతులు గ్రామస్తులే కదా వాళ్ళు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎండిఓ ఆఫీస్ లో 1 మంత్ బ్యాక్ అభిప్రాయ సేకరణ చేయటం జరిగింది. అక్కడ ఉన్న గ్రామస్తులు కోరిక కోరారు, ఏం కోరారంటే ఇది మాకున్నటువంటి అనుమానాలు, ఈ వ్యర్థాలు ఈ కాలంలో కలుస్తాయేమో, లేకపోతే ఒక పైప్ లైన్ వేసి సముద్రానికి డైరెక్ట్ కనెక్ట్ చేయండి అనేటటువంటి మాట మాట్లాడారు. దానికి కూడా ఆ కంపెనీ ఏదైతే ఉందో అది ఒప్పుకుంది. 1 మినిట్, చెప్పేదాన్ని బట్టి అక్కడ అన్ని అనుమతులు ఉన్నాయి, ఎటువంటి కాలుష్య ప్రమాదము లేదు, కాలుష్యతంగా ఉందని రిపోర్ట్ ఇచ్చారని మీరు చెప్తున్నారు. ఎటువంటి కెమికల్ రసాయనాలు, ఇదే అంశం మీద గత 2.5 ఏళ్లుగా పోరాడుతున్న విశ్వమానవ వేదిక వ్యవస్థాపకులు సురేష్ మల్లుల ఫోన్ లైన్ లో ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ దగ్గరకు రైతులందరినీ తీసుకొచ్చి కల్పించారు, వారు కూడా మాట్లాడారు. ప్రస్తుతం వారు మాతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు చెప్పండి సార్. ప్రధానంగా మీరు అక్కడ చెప్పే అభ్యంతరం ఏంటంటే నదులు కలుషితం అవుతాయి, దాని ద్వారా దాని మీద ఆధారపడ్డ కుటుంబాలకి ఇబ్బంది కలుగుతుంది, ఇది చుట్టుపక్కల గ్రామస్తులు రైతులు వ్యతిరేకిస్తున్నారు, వారిని మీరు రిప్రజెంట్ చేశారు. కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఇప్పటికే దాని మీద ఒక నివేదిక వచ్చింది. ఒకటి, అనుమతులు గత ప్రభుత్వం హయాంలో వచ్చాయి,
ఇప్పుడు కావాలని కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎగ్జాక్ట్ గా అక్కడ ఏ ప్రాబ్లం వస్తుందని మీరు అనుకుంటున్నారు ఈ ప్రాక్ట్ వల్ల ముఖ్యంగా ఈ రోజు చెప్పాలంటే ఒక గోదావరి జిల్లాలో రైతులు మొత్తం కూడా అందరికి రాష్ట్రవ్యాప్తంగా అన్నం పెట్టే రైతులంతా కూడా ఈరోజు జైల్లో మగ్గుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి సంబంధించి ఒక రెండు జీవనదులు మాకు అక్కడ ప్రవహిస్తున్నాయి అందులో ఒకటి గోస్తనేది అది యనమదూర్ డ్రైన్ గా చెప్తారు రెండు గుంతేరు అనేది ఇది గుంతేరుని కూడా ఒక డ్రైన్ అని పిలుస్తారు కానీ అది జీవనదిగా మాత్రం గ్రామంలో పిలుస్తారు ఈ రోజు అక్కడ డెల్టా పేపర్ మిల్ కు సంబంధించి మొత్తం ఒక గోస్తని అనేది మొత్తం కూడా ఒక విషతుల్యంగా మారిపోయింది యనమదూర్ డ్రైన్ కూడా మొత్తం కూడా విషతుల్యంగా మారిపోయి పశువులు తాగడానికి కూడా పనికి రాకుండా పోయింది ఒకప్పుడు ఒక పదేళ్ల క్రితం దోసులతో మంచినీళ్ళు తాగే పరిస్థితుల్లో పశువులు కూడా అన్ని కూడా అసలు మొత్తం అందరు కూడా స్నానాలు చేసి దోసులతో మంచినీళ్ళు తాగే పరిస్థితులు ఈ రోజు ఏదైతే యనమదూర్ డ్రైన్ గోస్తనది ఎలాగైతే విషతుల్యంగా మారిపోయింది ఈ రోజు గుంతేరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటది ఎందుకంటే ఈ రోజు గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ అన్నది ఒక మోసం కుట్ర ఆధారంగా నిర్మిస్తున్నారు ఎక్కడ కూడా రైతులకు సంబంధించి వాళ్ళంతా కూడా ముందుగా ఫ్యాక్టరీ పెడుతున్న విషయం వాళ్ళకి చెప్పకుండా సురేష్ గారు కొన్ని గ్రామ సభలు నిర్వహించామని చెప్పి వాళ్ళతో వాళ్ళందరూ సంతకాలు చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నిర్మాణం ప్రారంభమైందని చెప్తున్నారు కదా ఖచ్చితంగా దీనికి 18 గ్రామ పంచాయతీ మొత్తాన్ని కూడా వ్యతిరేకంగా తీర్మానం చేస్తే అక్కడ బలప్రయోగం చేసి అధికారులు కూడా ఎక్కడ కూడా రాకుండా ఈ రోజు ఒక ల్యాండ్ కన్వర్షన్ సంబంధించి మనకి ఏదైతే సీనియర్ ఐఏఎస్ అధికారి శర్మ గారు ఉన్నారు ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక ఎన్విరాన్మెంటల్ సంబంధించి కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ కూడా ఆయన లెటర్ రాశారు ఆ లెటర్ లో కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేటప్పుడు గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ వెళ్ళేమో రైతులకి అందరికి కూడా ముందుగా అక్కడ రొయ్యల చెరువులు తవ్వుతాము తర్వాత ఏదో చేపల చెరువులు తవ్వుతాము అనేమో భూములు తీసుకుని ఫ్యాక్టరీ అన్నదే తర్వాత వాళ్ళు చేస్తుంటే అప్పుడు రైతులంతా కూడా ఏంటి ఫ్యాక్టరీ ఏంటి మీరేమో చేపల చెరువులు రొయ్యల చెరువులు అని మా దగ్గర భూములు తీసుకున్నారు కదా అంటే అప్పుడు చెప్పారు దీనికి సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేటప్పుడు తీసుకోవాల్సిన నిబంధనలు కూడా గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ సంబంధించి వాళ్ళు ల్యాండ్ కన్వర్షన్ అప్లై చేయకుండా ఎవరో థర్డ్ పర్సన్ అప్లై చేశారు ఇది గుర్తించి సీనియర్ ఐఏఎస్ అధికారి శర్మ గారు కూడా దీన్ని ఒక అంతా కూడా వైలేషన్ జరిగింది అని సిబిసిఐడికి మొత్తం అందరు కూడా రాశారు నిన్న మీరు పవన్ కళ్యాణ్ ని జనసేన ప్రెసిడెంట్ ఆశ్రయించారు మరి వారి భరోసాతో మీకు ఏమైనా నమ్మకం కలిగిందా దీని షిఫ్టింగ్ గానీ లేకపోతే ప్రస్తుతానికి అక్కడ నిర్మాణం అవుతుందని ఏమైనా అనిపించిందా ఇది రైతులందరూ కూడా ఎవరు కూడా పరిశ్రమలకి కానీ పారిశ్రామికీకరణ ఎవరు కూడా వ్యతిరేకం కాదు మేము కూడా ఎవరు కూడా వ్యతిరేకం కాదు మేము చెప్పేది ఏంటంటే ఒక వ్యవసాయం అన్నం పెట్టే రైతులంతా కూడా ఈ రోజు కన్నీరు కాస్తున్నారు అందరూ కూడా ఎందుకంటే 35 రోజులు 45 రోజుల నుంచి దాదాపు అన్ని గ్రామాలు 3 గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేసి బలవంతంగా 2000 మంది పోలీసులను పెట్టి చదువుకునే పిల్లల్ని అందరూ కూడా చదువుకుని కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న పిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కూడా అందరిని కూడా ఈ రోజు మొత్తం అందరూ కూడా జైలు పంపించే దయచేసి లైన్ లో ఉండండి ఒక నిమిషం లైన్ లో ఉండండి మీతో మాట్లాడుతుంది దినకర్ గారు ఎందుకు 144 సెక్షన్ అంత నిర్బంధమైన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు అక్కడ అక్కడ పరిస్థితులు సాధారణంగా అయితే ఉన్నాయండి ఎప్పుడైతే కొంతమంది వ్యక్తులు ఇప్పుడు నందిగ్రామంలో వారు ఇష్టం వచ్చినట్టు రైతుల్ని ఏ విధంగా చేశారు ఆ విధమైనటువంటి పరిస్థితులు మేము చేయమండి బృందాకరత్ గారు వచ్చారు ఆ రోజు మా ఎంపీగా ఉన్నారామా వాళ్ళ ప్రభుత్వం ఉంది అటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చేయదు ప్రజల్ని ఒప్పించి చేయాలనేదే ఏదైతే ఆ డ్రైన్ కి సంబంధించి కొన్ని అనుమానాలు అపోహలు ఉన్నాయి నేను ముందే చెప్పాను కదా ఇప్పుడు సురేష్ గారు కూడా చెప్పారు ఆ అనుమానాలు అపోహలకి ఎటువంటి తావు ఇవ్వకుండా ఒక త్రీమెన్ కమిటీతో అత్యున్నతమైనటువంటి వ్యక్తులతో వేసి నివేదిక తెచ్చిన తర్వాతే వారు కూడా కోరిక కోరడం జరిగింది ఇది మాకు అనుమానం ఉన్నాయి మీరు ఎంత సాంకేతిక పరిజ్ఞానం వాడినా కూడా ఏదో కలుషితమైనటువంటి ఈ వ్యర్థాలు ఇందులో వస్తాయనేటువంటి అనుమానం ఉంది కాబట్టి పైప్ లైన్ కావాలని అడిగారు సముద్రంలోకి ఇప్పుడు కంపెనీ వారు కూడా ఒప్పుకున్నారు పైప్ లైన్ వేస్తామని చెప్పి అంటే ఆ విధమైనటువంటి ఏదైతే వారు అపోహపడుతున్నారో దాన్ని సాల్వ్ చేయడం జరిగిన తర్వాత రాజకీయ కుట్ర కనపడుతుంది రాజకీయ కుట్ర ఎవరు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ నుంచి షిఫ్ట్ చేయడమో లేకపోతే దీని మీద ఆలోచన చేయాలని కాదు అక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలో 2 మాటలు తీసుకోండి ఒకటి నది అనుసంధాన నదుల అనుసంధానంతో పవిత్ర కార్యక్రమం చేస్తున్నటువంటి అంటే ఒక అంశంలో ఆయనకి స్పష్టత ఉంది ఒక మంచి కార్యక్రమం నదుల అనుసంధానంతో ఈ ప్రభుత్వం చేసిందనే స్పష్టత ఆయనకు ఉంది ఇందులో ఆయనకి సమాచార లోపం కావచ్చు లేకపోతే ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలియకపోయి ఉండొచ్చు తెలియజేస్తాం ఇప్పుడు తెలిసిన తర్వాత ఆయన ఓకే ఎప్పుడైతే ఆ పైప్ లైన్ గురించి కూడా అన్నారో దానికి సంబంధించి కూడా సాల్వ్ అవుతుంది కాబట్టి ఇది అంత పెద్ద సమస్యగా అయితే పరిగణించాలి సురేష్ గారు లైన్ లో ఉండండి మీతో మళ్ళీ మాట్లాడతా రవిశంకర్ గారు నదీ తీర ప్రాంతమా సముద్ర తీర ప్రాంతమా మనం తీర ప్రాంతం అని చాలా లైట్ గా మాట్లాడుకోండి తీర ప్రాంతం అని మనకి ఆక్వాకల్చరు
ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కాబట్టి మీకు నెల్లూరు నుంచి తీసుకుంటే ఆల్మోస్ట్ శ్రీకాకుళం విజయనగరం విజయనగరం వరకు దాదాపు ల్యాండ్స్ అన్నిటి కూడా రైతులు వాటిని ఆల్రెడీ కన్వర్ట్ చేసి చాలా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తే ఆల్రెడీ సెలైన్ అయిపోయినాయి ల్యాండ్స్ అన్ని కూడా ఒక ఒక యాంగిల్లో తీసుకుంటే. అయితే ఈ మనకి గ్రామ సభలు పెట్టి వాటి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకుని వాళ్ళ అందరూ ఒప్పుకుంటున్నారు అని చెప్పేదానికి దానికి ఫార్ రీచింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఓకే, నందిగ్రామ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే మనకి ముందు అడ్వాన్స్ ఇచ్చేసి తీసేసుకున్న వాళ్ళని లేదు అపోజ్ చేస్తే ఆపేసిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి 3 నెలల్లో ఇచ్చేయమని చెప్పడమే కాకుండా గతంలో ఇచ్చి డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వద్దు గవర్నమెంట్ కని కూడా రాసింది సుప్రీంకోర్టు. రెండోది వీళ్ళవి కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేసాము, మీరు చావు డిపాజిట్ చేసాం కాబట్టి ఇక అయిపోయింది మీ పరిస్థితి మేము తీసేసుకున్నట్టే అని అంటే కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేసింది డిపాజిటే కాదు వీళ్ళకి సంబంధించిన విషయం కాదు, కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేసిన దాన్ని కూడా డబ్బులు వాళ్ళు తీసేసుకుని ఇన్నాళ్ళు ల్యాండ్ వేస్ట్ చేసినందుకు వాళ్ళు కల్టివేట్ చేయలేకుండా చేసినందుకు వాళ్ళనే ఉంచేసుకోమంది సుప్రీంకోర్టు. ఒకవేళ కనుక నందిగ్రామ్లో జడ్జిమెంట్ను కనుక బేస్ చేసుకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వాళ్ళ ఈ ఎక్విజిషను కానీ ఈ ఫ్యాక్టరీ ఇన్స్టలేషన్ కానీ జరుగుతుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వస్తుంది. ఇక రెండో వస్తే ఇది నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా, సోదరుడు దినకర్ పైపు లైన్ వేస్తా ఉన్నారు అవన్నీ అని మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఇవాళ కాలుష్యం అనేది కాలుష్య రహితము దాని హెడ్ వరకే చేసేసి దాన్ని కట్ చేసి మిగతా అంతా మనం ఫార్మస్యూటికల్ వాటికి పంపిస్తామంటున్నారు. హైదరాబాద్ నుంచి ఎన్ని రకాల వ్యర్థాలు వీళ్ళకి ఫీడ్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాయో, రోజు ఎన్ని లారీలు పట్టుకుంటున్నారో నందిగాయం దాటిన తర్వాత ఇటు పక్కన మనకి చెర్లపల్లి వైపు నుంచి వెళ్ళేటప్పుడు అటువైపు నుంచి ఎక్కడ ఎన్ని పట్టుకుంటున్నారో, సత్తుపల్లి నుంచి ఎన్ని పట్టుకుంటున్నారో మన అందరికీ తెలుసు. రోజు మనం పేపర్లో టీవీల్లో మనం చూపిస్తూనే ఉన్నాం లారీలు వ్యర్థాలని. సో ఇది ఎంత ప్రమాదకరమైంది అనేది మళ్ళీ మనం చేయటం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే రైతు వారీగా ఎకరం 2 ఎకరాల నిందాక నేను ఫస్ట్ లో నా ప్రయాంబల్ నేను మొదలు పెడుతున్నప్పుడు చెప్పాను, ఇది చేస్తున్నప్పుడు నువ్వు ఆల్రెడీ ల్యాండ్స్ అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎప్పుడైతే నువ్వు కన్వర్ట్ అయిపోయి వాటిలో ఉన్నదో అప్పటికే నీకు సెలినిటీ వచ్చేస్తుంది వాటర్ లో నుంచి నీకు, ఎందుకంటే నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి. ఇంకో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి ఇక్కడికి వచ్చేది ఏంటంటే నువ్వు ఈ ఎక్విజిషన్ అనేది కంపల్సరీ ఎక్విజిషనా లేకపోతే ఫోర్స్డ్ ఎక్విజిషనా, వీటన్నిటి మీద మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ చాలా మంచి పాయింట్ చేశారు దండలు. ఇక్కడ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు, వారు అక్కడ కొనుక్కుంది ప్రభుత్వం, నెంబర్ వన్ ఒకటి. నెంబర్ టూ ఇంకో పాయింట్, ఎస్ తీర ప్రాంతం మొత్తం ఆల్రెడీ ఆక్వాకల్చర్కి మారిపోయినటువంటి క్రమంలో సింహభాగము ముఖ్యంగా ఏదైతే ఈ పర్టికులర్ భీమ వరం చుట్టూతో చాలా ఎక్కువ జరిగింది. ఆల్రెడీ ఇది ప్రాసెసింగ్ యూనిట్ లేకుండా అక్కడ ఈ కల్చర్ మొత్తం వచ్చినా గానీ రైతులే నష్టపోయేది. అక్కడ పెట్టేటటువంటి ఎవరైతే రైతులు ఎవరైతే ఇప్పుడు సాగు చేస్తున్నారో ప్రాసెస్ లేనప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, అది పెరిషబుల్ గూడ్స్. ఒక్క నిమిషం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు గారు ఉన్నారు, పాలకొల్ ఎమ్మెల్యే. ఈ పార్క్ గురించి ఏమంటారు చూద్దాం. రామానాయుడు గారు నమస్తే. ఈ పార్క్ గురించి ఇప్పుడు ఇంత వివాదం జరుగుతోంది, పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు, మీరు కూడా ఈ పార్క్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు అని సమాచారం కరెక్టేనా, అంటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అని? రామానాయుడు గారు, హలో, రామానాయుడు గారు వినిపించిందా నా ప్రశ్న? చెప్పండి సార్. రామారెడ్డి గారు, గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వివాదం జరుగుతోంది, దాని మీద సిపిఎం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు, మీరు కూడా ఈ పార్క్ నిర్మాణం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా? లేదండి, ఇప్పుడు ఆక్వా పార్క్ అనేది ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగానికి కూడా, అంటే ఎక్స్పెషల్లీ ఆక్వా రైతాంగానికి కూడా బాగా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇదంతా కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది, అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. అటువంటి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఆక్వా రైతులు ఏదైనా తమ ఉత్పత్తుల్ని ఎక్కడ దాచుకోవడానికి కానీ ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇవాళ మార్కెట్ లో టన్ను వేల 5 లక్షల రూపాయలు ఉన్నప్పుడు ఒక్కొక్క నెలలోనే మళ్ళీ 3 లక్షల రూపాయల కంటే 50% పడిపోతుంది.
అలా మార్కెట్ పడిపోయినప్పుడు వాటిని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మంచి ధర వచ్చినప్పుడు మళ్ళీ అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆక్వా పార్క్ అనేది 70% రైతాంగానికి ఉపయోగపడేటువంటి విధంగా కేవలం 30% మాత్రమే వాళ్ళ వ్యాపారంగా ఉపయోగపడేటువంటి విధంగా మాత్రమే ఉంది. అంటే వాస్తవంగా అయితే మాత్రం ఆక్వా రైతులు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దగ్గర దగ్గర 5,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది. కానీ దీనిని ఏంటంటే కేవలం అసలు ఈ ఒక్క విషయం ఆ సిపిఎం వాళ్ళు కానీ లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ గమనించవలసిన విషయం ఏంటంటే అసలు ఈ ఆక్వా పార్క్ ని అనుమతిచ్చింది ఈ గవర్నమెంట్ కాదు, యూపీఏ గవర్నమెంటే వాళ్ళే అనుమతి ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ కి. ఈ ప్రాజెక్ట్ వాళ్ళు అనుమతి ఇచ్చి వేళ మళ్ళీ వేళ మేము అధికారంలో వచ్చేదా దీన్ని అడ్డుకునేటువంటి రామారెడ్డి గారు, రామారెడ్డి గారు ఒక విషయం చెప్పండి, రామారెడ్డి గారు రచ్చగొట్టి ఉసుగెలిపి ఒక పక్కన రామారెడ్డి గారు ప్రత్యేక హోదా కావాలని అంటారు. ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. మరో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని సెంట్రల్ ఆయన ఏమో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ కాదు సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పారు యూపీఏ అన్నారు. మరి బీజేపీ రామారెడ్డి గారు ఈ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతులకి గ్రామస్తులకు ఎవరైతే వినదన్నగా ఉన్నారో వాళ్ళని మీరు బెదిరిస్తున్నారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎవరైతే కేసులు ఉన్నాయో అసలు ఆ కేసులు పూర్వాపరాలు పరిశీలించుకోవాలి ఎవరైనా సరే వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఎవరు బెదిరించవలసిన అవసరం లేదు, ఎవరికి సంబంధమైన అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆక్వా పార్క్ నిర్మాణం అనేది భీమవరం నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అంశం అది వాస్తవంగా చెప్పాలంటే. అందుచేత దాని మీద ఏదో బెదిరించవలసిన అవసరమో లేదు కూడా అవసరం ఎవరికి. రామారెడ్డి గారు ఒకసారి మీరు లైన్ లో ఉండండి. ఎవరైతే కాదు ఈ కన్వీనర్ ఎవరైతే ఉన్నారు సురేష్ ఆయన కూడా అందుబాటులో ఉన్నారు. హలో చెప్పండి చెప్పండి రామారెడ్డి గారు. ఒకసారి మేము ఫోన్ కాల్ లో తీసుకున్న తర్వాత ఎవరు క్రిమినల్స్ తోటి మీరు మాట్లాడండి అంటే మాట్లాడలేము. అర్థమైందండి క్రిమినల్స్ క్రిమినల్స్ ఒక నిమిషం అనండి, ఒకసారి వినండి ఒకసారి అది ఏంటో చెప్పండి 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 చెప్పండి. మీరు ఎవరో స్థాయి కలిగిన వాళ్ళతో మాట్లాడమంటే నేను మాట్లాడతాను తప్ప మీరు ఎవరో ఊరికే ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ హెరాస్మెంట్ కేసు లేకపోతే వాళ్ళు ఎవరైతే నిన్న వెంకటరాజు సురేష్ వెంకటరారాయణ ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ కలిశారో వీళ్ళు వీళ్ళు ఒక్కొక్కళ్ళ మీద కూడా 4-5 కేసులు గతం నుంచి అసలు ఆక్వా పార్క్ కి వీళ్ళకి ఏదైనా అనేటువంటి సంబంధం లేదు. ముసుగు అంటే తమ కేసుల నుండి తప్పించుకోవడానికి మాత్రమే ఈ రకమైనటువంటి ఒక సేవా ముసుగుని ఇంకొక పక్క ఏంటంటే ఇటువంటి ఉద్యమ ముసుగు రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడుతూ 2.5 సంవత్సరాల నుంచి మేము ఆక్వా పార్క్ మీద ఫైట్ చేస్తామని చెప్తున్నారు. ఆ సిపిఎం వాళ్ళు చేస్తున్నారు, అక్కడ తొందూరు లేదా ఆ ఏరియా వాళ్ళు అందరూ చేస్తున్నారు వాస్తవం అది. కానీ ఎవరైతే మీరు పేరు చెప్పారో ఇటువంటి వాళ్ళు కేవలం 2.5 నెలలు మాత్రమే 3 నెలలు మాత్రమే దీంట్లోకి వచ్చినటువంటి పరిస్థితి. రామారెడ్డి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సురేష్ గారు, సురేష్ గారు రామారెడ్డి గారు చెప్పిన మాటలు మీరు విన్నారా? అటువంటి బ్లాక్ మెయిల్ చెప్పండి, మీ రెస్పాన్స్ చేసుకునేటువంటి వాళ్ళు క్రిమినల్స్ క్రిమినల్స్ చేసే కార్యక్రమాలను పట్టించుకోక్కర్లేదు అన్నారు రామారెడ్డి గారు. రామారెడ్డి గారు ప్లీజ్ హోల్డ్ ఫర్ సెకండ్. ఆయన దృష్టిలో రైతుల కోసం పోరాడే వాళ్ళందరూ కూడా ఆయన దృష్టిలో క్రిమినల్స్ గానే మారారు ఈ రోజు. ఎందుకంటే ఒక మొత్తం గోదావరి డెల్టాలో రైతులు అన్నం పెట్టే మొత్తం అందరూ కూడా ఈ రోజు జైలుకి పంపించి అక్రమ కేసులు. ఈ రోజు మాకు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారు ఏదైతే ఉన్నారో ఆయన పాలకొల్లు సీఏ రజనీ కుమార్ గారితో కలిపి చేతులు కలిపి మా ఈ రోజు వృద్ధాశ్రమం రోజుకి పాలకొల్లు 230 మంది భోజనాలు పెడుతుంటే మా వృద్ధాశ్రమానికి సంబంధించి కూడా విశ్వమాన వృద్ధాశ్రమంలో కూడా సీఏ గారిని పెట్టి మీ మీద సురేష్ గారు మీ మీద కేసులు ఉన్నాయన్నారు. కేసులు ఉన్నాయా మీ మీద? మా మీద ఏ కేసులు లేవండి, ఒక్క కేసు కూడా లేదు. కేవలం ఎమ్మెల్యే గారు మొత్తం కూడా మా మీద కుట్రపూరితంగా మేము ఏదైతే రైతు ఉద్యమంలో ఉన్నామో దీని అంతా కూడా ఒక ఇబ్బందికరంగా ఆయన మా అందరిని కూడా కేసులు ఇరికిచ్చి ఆయన అంతా కూడా ఒకరిని కాదు అందరిని కూడా. సురేష్ గారు, సురేష్ గారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం బిట్వీన్ యూ అండ్ రామానాయుడు గారు? మీకు రామానాయుడు గారికి మధ్య సమస్య ఏంటి? మాకు రామానాయుడు గారి మధ్య మాకేమి సంబంధం, మాకేమి వివాదం లేవండి. మేమంతా కూడా రైతు ఉద్యమంలో ఉన్నాం.
ఈరోజు ఆయన చెప్తున్నారు ఇదే భీమవరం నరసాపురం సంబంధించి అంటున్నారు. కాదు, అది పాలకొల్లు నియోజకవర్గంలో తెల్లపూడి ఎత్తుపోతల పథకం కూడా ఈరోజు గుంతేరు ఆధారంగానే నిర్మించారు. గుంతేరు కాలువ ఆధారంగానే అది ఆటుపోట్ల నుంచి అక్కడి నుంచే వాటర్ వస్తుంది. ఈరోజు ఏదైతే మనకి ఆనంద గ్రూప్ సంస్థలు అన్ని కూడా మనకి ఇక్కడ ఈ రోజు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ నిర్మిస్తున్న మేజర్ షేర్ హోల్డర్ అది మొగల్తూరు మండలం నల్లంవారి తోటలో కూడా ఆనంద ఫీడ్స్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఒక గ్యాస్ ఉంది. అది 2 ఎకరాలు విస్తీర్ణంలో ఉంటే అది డైరెక్ట్ గా ఈ రోజు గుంతూరులో. సురేష్ గారు, ఇప్పుడు 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 మీ డిమాండ్ ఏంటి ఫైనల్ గా? ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అంటే మేము ఒకటే చెప్తున్నాం, పచ్చటి పొలాల్లోని తర్వాత ఒక జీవనదుల్ని ఒక నాశనం చేసే కార్యక్రమాన్ని మానుకుని దీన్ని ఎక్కడికో చోటుకు తరలించండి. దీన్ని ఇప్పటికి కూడా ఇది 10% కూడా పూర్తి కాలేదు. దీన్ని ఎక్కడో చోటకి తరలిస్తే ఒక జీవనదులన్నీ కూడా కాపాడుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇది నర్సాపురం మండలంలో కొప్పర్రు, తర్వాత పాలకొల్లు మండలంలో చిల్లపూడి ఎత్తుపోతల పథకాలు కూడా దీని మీద ఆధారపడ్డాయి. ఆయన నిమ్మల రామనాయుడు గారు చెప్తున్నట్టు ఏదో 5000 మందికి ఉపాధి అంటారు. వాళ్ళు కూడా చెప్పిన లెక్కల ప్రకారం ఏంటంటే ప్రత్యక్షంగా 2000 మందికి ఉపాధి, పరోక్షంగా 3000 మందికి ఉపాధి అని చెప్తున్నారు. కానీ 3 అంటే మొత్తం ఆయన చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 5000 మంది. కానీ దీ గుంతూరు ఆధారంగా బతికేది మాత్రం 2 లక్షల జనాభా. అంటే నా భీమవరం, తర్వాత వీరవసరం, పాలకొల్లు, నర్సాపురం, మొగల్తూరు మండలాలు అన్ని కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. దాదాపు మంచినీళ్లు తాగునీళ్లకి, తర్వాత ఒక పశువులు తాగునీళ్ళకి, తర్వాత ఆక్వా ఇండస్ట్రీ కూడా ఈ రోజు మొత్తం పూర్తిగా దెబ్బతినే పడుతుంది. మీరు ఒక డిమాండ్ తీసుకొచ్చారు, దాని మీద ఒక పోరాటం చేస్తున్నారు, దీని మీద గవర్నమెంట్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందని మాట్లాడదాం. చిన్న బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్. పద్మ గారు, కాలుష్యం లేకుండా పరిశ్రమలు మన దగ్గర ప్రస్తుతం టెక్నాలజీతో సాధ్యం అవుతుందా అవుతా? ఇంకోటి భూసేకరణ లేకుండా, వెంకయ్యనాయుడు గారు చాలా సందర్భాల్లో అంటారు మరి భూమి లేకుండా ఇవన్నీ ఎక్కడ కడతాం, ఆకాశంలో కడతామని. మరి రేపు వెళ్ళి మీ అధినేత కూడా ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు? అదే అందుకే ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి, భూసేకరణ రెండు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ దేశంలో ఉన్నాయి. అందుకనే 2013లో భూసేకరణ చట్టం కూడా తీసుకొచ్చింది. రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ భూములకు సంబంధించి పెద్ద నష్టం జరగకుండా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్తోనే పెట్టడం జరిగింది. అంటే ఒకటికి ఒక దానికి లింక్ ఉన్నాయి అనేటటువంటి దాంతో భూసేకరణ అనేటటువంటి దాన్ని సాధ్యమైనంత వరకు వ్యతిరేకత లేకుండా చేసుకోవడం అనేటటువంటిది ప్రభుత్వం ఏ ప్రభుత్వం ప్రతిసారి ఉండదండి. ఒక 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 ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నప్పుడు, మన గురించి ఆలోచిస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆ తీవ్రత తక్కువగా ఉంటుంది. నష్టపోయేది నష్టపోవడం అనేటటువంటి ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా తీవ్రత తక్కువగా ఉంటుంది. ఇవాళ ఎందుకు యూపీఏ ప్రభుత్వంలో మరి అప్పుడు అనుమతులు వచ్చినప్పుడు లేనిది ఇవాళ ఎందుకు వచ్చింది? ఎవరు ఇప్పుడు రెచ్చగొడుతున్నారు, రాజకీయ కుట్ర ఇదంతా అంటున్నారు. ఇవాళ రాజకీయ పార్టీలు రేపినటువంటి ఉద్యమం కాదు అది. ఇవాళ ఆల్రెడీ వాళ్ళు గ్రామస్తులు భయంతో ఈ రోజు ముందుకు వచ్చారు. ఎందుకు భయం వచ్చింది? తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కొక్కటి ఇచ్చిన నీరు గార్చినటువంటి హామీల వల్ల ఈ ప్రభుత్వం మన కోసం ఏమీ ఆలోచించదు, మన కోసం ఏమి చెయ్యదు అనేటటువంటి ఒక నమ్మకం, ఒక అభిప్రాయం పడడం వల్ల జరిగినటువంటి ఇది మీ వైఫల్యం. రుణమాఫీ అనేటటువంటిది చేస్తుంటే, మీ మొదటి సంతకమే నిజంగా సక్సెస్ఫుల్ గా చేస్తుంటే ఇవాళ మీ మాట మీద నమ్మకం ఉండేది. ఆక్వా పరిశ్రమ పెట్టేది పారిశ్రామికవేత్తల కోసం కాదు, మా కోసం పెడుతున్నారనేటటువంటి నమ్మకం ఎప్పుడు వస్తుంది? మీరు మీ మొదటి 5 సంతకాలే మీరు నెరవేర్చినప్పుడు రైతులకు సంబంధించినటువంటిది ఆలోచిస్తున్నారని ఎవరు అనుకుంటారు? కనుక ఈ మీ ఫెయిల్యూర్ వల్ల వచ్చినటువంటి ఇది. అంతే తప్ప రాజకీయ పార్టీలు ఎప్పుడు వచ్చినాయండి? ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే మధు గారు వెళ్లారు సిపిఎం తరపున, ఆ తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్లారు. అంతే తప్ప వీళ్ళు వెళ్లి రేపినటువంటి ఉద్యమం కాదు కదా. మీరు ఎందుకు జెన్యున్ ఇష్యూని పరిగణలోకి తీసుకోవడం లేదు? దీనికి సొల్యూషన్ ఇప్పుడు ఒకటి, అది నదీ జలాల, సముద్ర జలాల, ఏ జలాలైనా కాలుష్యానికి గురి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. సముద్ర జలాలు కూడా తీవ్రమైనటువంటి కాలుష్యంతో ఇవాళ నష్టం జరుగుతున్నది. భూగర్భ జలాలు చొచ్చుకొస్తున్నాయి ఆ ప్రాంతంలో. ఎక్కడా కూడా భూగర్భ జలాలు తాగడానికి వీల్లేనటువంటి పరిస్థితి, దుస్థితి నెలకొంటున్నది. నదీ జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. నదీ జలాల్లో కొంతవరకన్నా గోదావరి నది కొంత ఇదిగా ఉంది, కానీ ఈ కృష్ణా జలాలు అయితే పూర్తిగా కాలుష్యం అయిపోయినాయి. ఇక కిందికి పోయే కొద్దీ చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తాగునీటికి కూడా. అందువల్ల నదీ జలాలని, సముద్ర జలాలని రెండింటిని అందుకనే టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీలైనంత కాలుష్య రహితంగా పరిశ్రమలు నెలకొల్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. రెండవది, ఆక్వాకల్చర్కి సంబంధించిన పరిశ్రమని ఎక్కడో తీసుకెళ్లి రాయలసీమలో ఇంకెక్కడో పెట్టలేరు, ఆ ప్రాంతంలో రావాల్సిందే. అందువల్ల భూమి లేకుండా పరిశ్రమ రాదు.
ఇక్కడ భూసేకరణ అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ముందుకు రాలేదు. కాలుష్య సంబంధించిన సమస్య ముందుకు వచ్చింది. ఆ కాలుష్య రహితంగా ఏ విధంగా నిర్మించాలనేటువంటిది ఇవాళ శాస్త్రజ్ఞులను కూర్చొని పెట్టాలి, సలహాలు తీసుకోవాలి, ప్రజలను కూడా కన్విన్స్ చేయాలి. ఎందుకంటే దాన్ని సముద్ర తీరానికి మార్చమంటారు. నేను దానికి కూడా వ్యతిరేకమే. సముద్ర తీరం సముద్ర జలాలు కాలుష్యం అయిపోతే సరిపోతుందా? కాలుష్య రహితంగా పరిశ్రమను నెలకొల్పడం ఎలా అనేది ఆలోచించాలి. కానీ ఎక్కడ కలుషితమే కదా, అందువల్ల హేతుబద్ధంగా ఆలోచించాలి. రెండవది ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ అక్కడ నిలబడాలన్న, ఇవాళ విదేశీ ఎగుమతులు విదేశీ మారక ద్రవ్యం కూడా సంపాదించి పెడుతున్నటువంటి పరిశ్రమ అది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ వైపు నుంచి కూడా ఆలోచిస్తుంటుంది. పరిశ్రమ రావాలన్నది ప్రజలు కోరుకునేటప్పుడు, ఆ పరిశ్రమ కాలుష్య రహితంగా రావాలని కోరుకున్నప్పుడు దాన్ని అడ్రస్ చేయడం ఎలా అనేది చాలా ముఖ్యం. ప్రధానంగా ఇప్పుడు మనం కనుక సీరియస్ గా ఇప్పుడు పరిస్థితుల గురించి ఆలోచిస్తే నందిగ్రామం అనేది కానీ ఇప్పుడు మనకి సిఆర్డిఏ పరిధిలో ఒక ఎకరాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ కన్వర్షన్ ఎంత డిఫికల్టో మీకు తెలియదు. 100 రిట్ పిటిషన్స్ నేను హైకోర్టులో వేసిందా, మరి ఈ రకంగా ఇన్ని 100 ఎకరాలకి ఊరికినే ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ ని కన్వర్ట్ చేసేసి, ఎందుకంటే ఓ పక్క నువ్వేమో అగ్రికల్చర్ జోన్ అని చెప్పి మళ్ళీ వీటిల్లో సిఆర్డిఏ ఏరియాలో అగ్రికల్చర్ జోను, ఈ జోన్ లో నువ్వేం చేయడానికి వీల్లేదు, ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ మాత్రమే ఇండస్ట్రీ కట్టాలి, ఇవన్నీ నువ్వు చెప్తూ ఆక్వా కల్చరు ఆక్వా ఇండస్ట్రీ మీరు దేర్ ఇస్ సటిల్ డిస్టింక్షన్ అక్కడ ఉంది. నువ్వు ఇండస్ట్రీని పెడుతూ నీకు అసలు ఆ డిస్పెన్స్ విత్ చేసి దాన్ని నువ్వు కన్వర్షన్ దాని గురించి మాట్లాడకుండా, ప్రజలు కన్వర్షన్ కి వాళ్ళు అప్లికేషన్ పెట్టకుండా కన్వర్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఆటోమేటిక్ గా వాళ్ళకి కన్వర్షన్ ఇచ్చేసి మిగిలిన చోట కనీసం ఇల్లు కట్టుకుంటానయ్యా, అక్కడ ఎకరం ఉంది, ఆ ఎకరంలో 500 మీటర్ల దూరంలో ఉందా హామ్లెట్ నుంచి ఆడి అవన్నీ ఇన్ని క్యాలిక్యులేషన్లు పెట్టి ఒక్కడికి కూడా నువ్వు లేఅవుట్లు వేసుకోవడానికి దాన్నే మీరు కూడా పూర్తిగానండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయి పూర్తిగా. ఇంకోటి విషయం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే దాన్ని పూర్తిగా ఎందుకు సిపిఎం అగ్రి అవుతున్నారా లేదా అని కాదు, ఇక్కడ నువ్వు ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ ని మిగిలిన వాటికి ఈ సిఆర్డిఏ ఏరియాకి వాటిని వీటిని నువ్వు కంపేర్ చేసి చాలా బాధాకరం. ఇది చాలా బాధాకరం. అసలు ప్రాసెస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్న ఇది నాకు అర్థం కావట్లేదు. ఇచ్చింది చాలా స్పష్టంగా 2011లో అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం. ఆ రోజు కనపడవు ఏవి కంటికి కనపడవు. అప్పుడు పరిశ్రమలు కావాలి వాళ్ళ ప్రభుత్వం. ఇది జీరో పర్సెంట్ పొల్యూషన్ ఉన్నటువంటి ఇండస్ట్రీ, ఎటువంటి రసాయనాలు కానీ వ్యర్థాలు కానీ వెదజల్లకుండా బయటకి రీసైక్లింగ్ చేసుకునే టెక్నాలజీ ఏదైతే ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారో ఆ విధమైన టెక్నాలజీతో వచ్చేటటువంటి పరిశ్రమ కాబట్టి ఆరెంజ్ కేటగిరీలో ఉంది. ఆరెంజ్ కేటగిరీ అంటే కాలుష్య రహిత పరిశ్రమలకు మాత్రమే ఇస్తారు. ఇది చాలా స్పష్టం. ఇంకోటి గుంతేరు కాలువ ఏదైతే ఉందో అక్కడ ఆ నదీ జలాలు ఆ వాగు జలాలు ఆ నీరు అశుద్ధం అవుతుంది అనేటటువంటి ఏదైతే అపోహలు ఉన్నాయో ఇవి అపోహలు మాత్రమే, వాస్తవాలు కాదు. ఎందుకంటే అక్కడ చుట్టూత ఇప్పటికే ఆక్వా కల్చర్ ఏదైతే ఉందో, ఇండస్ట్రీ అంటే ఆక్వా కల్చర్ ప్లస్ ప్రాసెసింగ్ రెండు కలిపితేనే ఇండస్ట్రీ అవుతుందండి. 40,000 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మార్గ ద్రవ్యం వస్తున్నటువంటి ఈ క్రమంలో ఇటువంటి టెక్నాలజీ వాడుకొని ఎటువంటి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా చేసేటటువంటి వాటిని ఇంకా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం. సో ఇప్పుడు పోరాటం చేస్తున్న వాళ్ళు డిమాండ్ చేస్తున్న వాళ్ళు దీని మీద అవగాహన పెంచుకోవాలంటే ముందు నిర్మాణం అయితే అవగాహన రావాలి. నిర్మాణం అయితే కొనసాగు 100%. ఎందుకంటే చట్టపరంగా వెళ్ళేటటువంటి అంశాల్లో ఎవరు కూడా వేలు చొప్పించలేదు. తెలిసి చూద్దాం మరి. ఎందుకంటే వైసీపీ అధినేత కూడా రేపు అక్కడికి వెళ్ళబోతున్నారు. ఆయన ఏం డిమాండ్ చేస్తారు? పవన్ కళ్యాణ్ డిమాండ్ మీరు ఏం సమాధానం చెప్తారు? ఉపాధి అవకాశాలు కావాలనే వారు ఎవరైనా కూడా ఇటువంటి పర్యావరణ ఇబ్బందులు ఉంటే అది ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలో సలహాలు సూచనలు ఇస్తే మంచిది. కానీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం యువతకి ఉద్యోగాలని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చూద్దాం మరి. ఇది ఇష్యూ మీద ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ రామానాయుడు గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.